జగిత్యాల జిల్లా ధర్మపురం నియోజకవర్గంలోని విశ్వబ్రాహ్మణులు విశ్వబ్రాహ్మణ ప్రెసిడెంట్ ని ఎన్నుకోవడం జరిగింది. దీనికి 6 మండలాల ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో బలభక్తుల కిషన్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ధర్మపురి ఫంక్షన్ లో ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు టీవీ సత్యం గారి చేతుల మీదుగా అధ్యక్షునికి శాలువతో సన్మానం చేయడం జరిగింది. ఇంతమంది చెప్పారు, పెద్దలు ఐక్యత గురించి చెప్పారు, మనం ఎట్టుండాలని చెప్పారు, వాళ్ళందరూ చెప్పారు కాబట్టి నేను ఒకటే చెప్తున్నా. ఇది తాడికొండ వెంకటేశం గారు, కాన్షియస్ డే వల్ల చేద్దామని మస్ట్. గ్రామం, గ్రామం తర్వాత మండలం, మండలం తర్వాత జిల్లాని, జిల్లాలో మనకు పెద్ద బాస్ ఉన్నారు, ఏదంటే చేసే నాయకుడు మన సత్యాన్ని ఉన్నాడు. అయినా కూడా మనం మన కమ్యూనిటీ కొంతవరకు ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది, స్టాక్ మీకు అవుతుంది కాబట్టి ఇది నాకు వచ్చిన ఆలోచన కాదు, వెంకటేష్ గారికి వచ్చిన ఆలోచన. దీన్ని వీళ్ళతో పాటు నేను ముందుకు తీసుకుపోవడానికి మేము 2-3 రోజులు బ్రహ్మ గారి పిల్లలు కానీ ఆర్ఎండ్ గెస్ట్ హౌస్ లో కూర్చొని ఏదైతే బాగుంటుంది, ఎవరైతే బాగుంటుంది, మనం ఎట్లా పిలుద్దాం, ఏం చేద్దాం అనేది ఒక 3 times కూర్చోవడం జరిగింది. ఒక టైంలో నేను రాలేదు, వాస్తవంగా రాకుండా కూడా వాళ్ళు అటెండ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గారు, చాలా సమాధి గారు, సమాధి పోతూరు శ్రీనివాస్ వెంకటూరు మండలం. ధర్మవరం బుచ్చన్న ఆ రోజు గంగధరచారి వేడపల్లి బ్రాహ్మణపల్లి శంకరయ్య బుగ్గారం ఆ పని చేసేటువంటి తీరి గ్రామాలల్లో జరిగేటువంటి ఎవరి మీద ఏ చిన్న ఏ మూలకున్నా ఏ అయ్యనే కానీ ఏ అమ్మనే కానీ ఏ తల్లే కానీ ఎవరే కానీ వాళ్ళను మనం బయటకు తీసి కష్టాలలో వాళ్ళకు మనం న్యాయం చేయడానికి అందరం కూడా ఈ 5-6 మండలాలలో ఉన్నటువంటి వాళ్ళందరం కలిసి ఈరోజు ధర్మపురి లెవెల్ విశ్వకర్మ పంపి ఏర్పాటు చేయడానికి మా జగిత్యాల జిల్లా టీవీ సత్యన్న అధ్యక్షులు గారు రావడం జరిగింది. ఏదైతే 6 మండలాల ప్రెసిడెంట్స్, అండ్ క్యాషియరు అందరు కలిసి మేము యూనిఫామ్గా నన్ను యూనిమస్గా ధర్మపురి కాన్స్టిట్యూన్సీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. వారు ఎన్నుకున్నందుకు వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఏదైతే నన్ను బాధ్యత పట్టి ఈ కాన్స్టిట్యూన్సీ లెవెల్ ఎన్నుకున్నారో మాకు కావాల్సిన విశ్వబ్రాహ్మణులకు అందవలసిన పదాలే కానీ మాకు కావాల్సిన హక్కులే కానీ వాటి కోసం నేను కాన్స్టిట్యూన్సీ లెవెల్ 6 నిమిషాలు ఇచ్చేస్తానని వారైతే ఏదైతే నమ్మకంతో నన్ను ఎన్నుకున్నారో దానికన్నా ఎక్కువ నేను పాటుపడి విశ్వబ్రాహ్మణ సోదరులందరికీ నేను న్యాయం చేస్తానని నేను ఈ సభాముఖంగా నేను మనవి చేస్తాను.